పోలీస్ వ్యవస్థ పోలీస్ వారికి ఏదో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మేము ఏం చేస్తే సరిపోతాయని చెప్పి అనుకుంటున్నారు ఇదేమన్నా మనదం పల్ల దిశ చట్టం ఉంది దిశ చట్టం అంటే నాయకుడు మీ నాయకుడు ఏం చెప్పారు మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతే దిశ చట్టం చెప్పిన తక్షణమే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి దిశ చట్టం చెప్పేసి ఎన్నో పోలీస్ స్టేషన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనరాంపల్లిలో ఒక మహిళకు అదే ఆయన పెట్టినటువంటి ఆయన ప్రోత్సహించినటువంటి వాలంటీర్ వ్యవస్థ అంటే మన మానసపుత్రి అంటారు మా మానసపుత్రిగా వాలంటీర్ వ్యవస్థని అదే వాలంటీర్ వేస్తున్నటువంటి వ్యక్తి ఆ మహిళను పోయి ఇంటి దగ్గర పోయి ఇంట్లో బలవంతం చేసినపోతే ఆ పాప కేకలేస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి అందరూ వచ్చేసి ఆ అబ్బాయిని పట్టుకున్నారు ఇదే విషయము ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ పోలీస్ స్టేషన్ పోయి ఏందండి ఇంత అన్యాయం జరుగుతుంది మా పాపని ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి పోలీసు దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు మళ్ళీ ఎవరిని ఇళ్ళ బెదిరిస్తాడు బెదిరించి మళ్ళీ ఇళ్ళ మీద కేసు రివర్స్ కేసు అంటే ఎంత దుర్మార్గంగా ఉందని చెప్పి మీరందరూ గమనించాలా ఇక్కడ పెట్టి ఇలా సీఏ గారికి నేను ఆ రోజు చెప్పిన ఏం జరిగిందని నేను చెప్తే ఏం జరగలేదు వాళ్ళు చేయి పట్టుకున్నాడు మళ్ళా వదిలేసినాడు అని చెప్పి ఎంత ఈజీగా టూకి చెప్పినారంటే ఇంకా దిశ చట్టం ఎక్కడుంది పోలీసు వాళ్ళు ఏదో మేము ఏం చెప్తే చేర్చాలి అనుకుంటున్నారు నేను సీఏ గారికి ఇప్పుడే చెప్తున్నా ఏదో కొత్తగా వచ్చినారు నీతి నిజాయితీగా పనిచేస్తారు మేము అనుకున్నా ఇక్కడ ఏదో ఏకపక్షంగా నీ ఇష్టారాజ్యంగా మా కార్యకర్త ఏ రకంగా ఎరగ చేస్తేనా ఒప్పుకోను దానికి పరిష్కారం ఉంటాయని చెప్పి సీఏ గారు తెలియజేస్తున్నా సీఏ గారు ఏంటి వాస్తవం చెప్పారా ప్రజలకు అది వదిలేసి నాతో చెప్పడం ఒక రకము మళ్ళీ రివర్స్ కేసు వాళ్ళ మీద అంటే వీళ్ళు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో పోలీసులు సపోర్ట్ చేసి ఈ రకంగా మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నారంటే ఏ రకంగా నీ దిశ చట్టం ఎక్కడుందని నేను ఈ ముఖ్యమంత్రి నేను సూటిగా అడుగుతున్నా చెప్పలేమో దిశ చట్టం గమ్మానం ఉందని చెప్పి చెప్తారో చూస్తే అరాచకాలు ఇలా తోడు మళ్ళీ పోలీసు వాళ్ళు